నేను డాక్టర్ నరేష్, కన్సల్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. సో ఈ లివర్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉంటుంది? సో ముఖ్యంగా చూసినట్లయితే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనేది ఉంటుంది. ఈ నార్మల్ ఇన్ఫెక్షన్ లాగానే ఉంటుంది హెపటైటిస్ బి ఆర్ సి అనేది. ఫీవర్ అవడం కానీ, వీక్నెస్ కానీ, జాయింట్స్ కామెన్లో ఉంటుంది. అలా ఉండి మనకి చాలామందికి ఇది తగ్గిపోతుంది ఒక 2-3 వీక్స్లో. కాబట్టి కొంతమందికి అనేది బాడీ శరీరంలో ఉండిపోతుంది. వాటిని వాళ్ళని క్రోనిక్ క్యారియర్స్ అంటారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే మనకి క్రోనిక్గా ఇన్ఫెక్షన్ అనేది బాడీలో ఉండిపోవడం వల్ల లివర్ అనేది ఇంజురీ జరుగుతూ ఉంటుంది. సో వీటి వల్ల రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మన దేశంలో బి అనేది, హెపటైటిస్ బి అనేది ఎక్కువ ఉంటుంది సి కన్నా. ఇది త్రూ బై మిస్టేక్ నిల్ ఇంజురీ కానీ, ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ, మిస్ మ్యాచ్డ్ కానీ, సో అన్ని కూడా కారణాలు ఉంటుంది ఇన్ఫెక్షన్ రావడానికి. ఆల్కహాల్ అందువల్ల లివర్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మనకి లాంగ్ టర్మ్ వరకు. లైక్ అరౌండ్ 6 ఆల్కహాల్ డ్రింక్స్ అంటారు పర్ డే ఫర్ సెవెరల్ ఇయర్స్. వీటి వల్ల లివర్ అనేది బాగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల కూడా రిస్క్ అనేది పెరుగుతుంది. ఇంకోటి సిరోస్ ఆఫ్ లివర్. సిరోస్ ఆఫ్ లివర్ అంటే మనకి ఇవైతే ఉన్నాయి మనం ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఆల్కహాల్ వల్ల కావచ్చు, లివర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ రిపేర్ అవుతూ ఉంటుంది. సో ఆ రిపేర్ అయినప్పుడు స్కార్ అనేది ఫామ్ అవుతుంది లివర్లో. సో వీటిని సిరోస్ అంటారు. సిరోస్ వల్ల కూడా రిస్క్ అనేది చాలా పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ అంటే మనకి చూస్తుంటాము బరువు ఎక్కున్న వాళ్ళకి, ఓవర్ వెయిట్ కానీ, ఒబీస్ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ అనేది అక్యుమెంట్ అవుతూ ఉంటుంది మనకి లివర్లో. దీనివల్ల కూడా మనకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. దీనివల్ల కూడా మనకి రిస్క్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్, ఇవన్నీ కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్. అలాగే కొన్ని ఆటోమిన్ కండిషన్స్ అంటారు. దానివల్ల మనకి బైల్ డక్ట్స్ అంటారు అన్నమాట లివర్లో, అది ఎఫెక్ట్ అయ్యి కూడా మనకి రిస్క్ అనేది పెరుగుతుంది. అలాగే మనం కొంచెం యంగ్ వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఐరన్ ఓవర్లోడ్ అంటారు. ఐరన్ ఓవర్లోడ్ వల్ల కూడా మన లివర్ కణాలు అనేది దెబ్బతిన రిస్క్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని టాక్సిన్స్ అంటారు, అఫ్లాటాక్సిన్ అంటారు, ఇది ఫంగస్ నుంచి వస్తుంది అన్నమాట. వీటి వల్ల కూడా మనకి రిస్క్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని కెమికల్స్ వినైల్ క్లోరైడ్ అని వీటి వల్ల మనం చూస్తుంటాము.